ఎందుకంటే కరోనా లాంటి సమస్య వచ్చినప్పుడు మిగతా పార్టీకి సంబంధించిన నాయకులు ఎక్కడ హైదరాబాద్లో దాక్కుంటే మీరు ఇక్కడ ఉండి ప్రతిరోజు కూడా ఈ రాష్ట్రంలో పేద వర్గాలకు సంబంధించిన పేద కుటుంబాలని ప్రాణాలను కాపాడాలని మీ తపన మీరు సంక్షేమ కార్యక్రమాల ద్వారా అందించే డబ్బులతోటి ప్రతి పేద కుటుంబం ఈ రోజు ధైర్యంగా మిమ్మల్ని చూసుకొని ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నానన్న ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాల ద్వారా 1209 కోట్ల రూపాయలు అందిస్తే అలాగే అభివృద్ధి కార్యక్రమాల ద్వారా 1115.66 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలకు మీరు డబ్బులు ఇచ్చారన్న మొత్తం నా నియోజకవర్గానికి గడిచిన 4.5 సంవత్సర కాలంలో 2325.22 కోట్ల రూపాయలు ఇప్పటికీ మీరు మా నియోజకవర్గంలో పేద వర్గాలకి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి విషయంలో మీరు సహాయం చేసినారన్న మిమ్మల్ని మర్చిపోరన్న ఎందుకంటే గతంలో ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేశారని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఏ ఒక్క పేద కుటుంబానికి కూడా సహాయం చేయకుండా ఈరోజు అనేక రకమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారన్న నక్క జిత్తుల చంద్రబాబు నాయుడు గోడ చాటున దాక్కొని ఎల్లో మీ అని అడ్డం పెట్టుకొని మీ మీద అనవసరమైన వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ ఉంటే మా రక్తం మరుగుతా ఉందన్న వాళ్ళు ఎక్కడ రూముల్లో గోడ పక్కన ఎల్లో మీడియా అడ్డం పెట్టుకొని దుష్ప్రచారం చేయటం తప్పితే ఈ రాష్ట్రంలో ఏ పేదవానికి కూడా సహాయం చేసిన పరిస్థితి లేదన్న అని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేసి పేద కుటుంబాన్ని ఆదుకున్న పరిస్థితి లేదని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలా నేను చెప్తున్నాను, రాబోయే 30 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి మీరే ముఖ్యమంత్రిగా ఉంటారన్న, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అందించిన మీకు ఆ దేవుడు ఆశీస్సులు. ఈ రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబం యొక్క గుండె తప్పుడు మీ అంట ఉండాలని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నానా అలా నేను చెప్తా ఉన్నాను. మీ నీడని కాదు కదా, మీ యొక్క సిట్టికనే వేలు ఏంటని కూడా తాకేద్దాము. ఈ రాష్ట్రంలో ఎవరికి లేదని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నానా. ఆ విధంగా మీరు పేదల గుండెల్లో ఉండాలన్న, మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని, పేద కుటుంబాలకు ఇదే రకంగా సంక్షేమ కార్యక్రమాలు అందించాలని ఆ దేవుణ్ణి మేమందరం కూడా కోరుకుంటా ఉన్నామన్నా. ఇవే కాదన్నా, మా ప్రాంతంలో అభివృద్ధి కావాలన్నా కూడా, ఎందుకంటే మా ప్రాంతంలో ఉండే రైతాంగం, మా ప్రాంతంలో ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద కుటుంబాలు అన్నీ కూడా మీ వైపు చూస్తూ ఉన్నారన్నా. మీరు మా ప్రాంతాన్ని ఆదుకోవాలన్నా, ఎందుకంటే మా ప్రాంతంలో చాలా తండాలు ఉన్నాయన్నా, చాలా వెనుకబడ్డ ప్రాంతాలు ఉన్నాయన్నా, ఇప్పుడు కూడా బతకలేక వలసపోతా ఉన్నారన్నా. అలాంటి ప్రాంతానికి సంబంధించి అన్నా మంచి మనసుతోటి మీరు మంచి మనసు చేసుకొని కొన్ని చిన్న చిన్న కోరికలు ఉన్నాయన్నా, ఖచ్చితంగా మీరు అవి తీర్చాలని కూడా మీ అందరినీ నేను మిమ్మల్ని నేను కోరుకుంటా ఉన్నానా. ఎందుకంటే అన్నా మా ప్రాంతానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద కుటుంబాలు చాలా ఉన్నాయన్నా. ఈరోజు మీరు మా ప్రాంతంలో పిడుగురాలలో ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చారన్న, కానీ వెల్దుర్తి మండలం మాచర్ల మండలానికి సంబంధించి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే 80 కిలోమీటర్ల దూరం పోవాల్సిన పరిస్థితి ఉందన్న. దయచేసి మంచి మనసుతోటి మీరు ఖచ్చితంగా మాకు ఇప్పటికి 100 పడకల హాస్పిటల్ ఉందన్న, దయచేసి మీరు 100 బెడ్ హాస్పిటల్ ఇవ్వాలని కూడా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నానా. ఎందుకంటే తండాలు ఉన్నాయన్న, పేదవాళ్ళు ఉన్నారన్న, దయచేసి అది ఒక్కటి మీరు చెయ్యాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నానా. అవే కాదన్నా, ఇప్పుడు వర్షాభావం వల్ల రైతులు ఇబ్బంది పడతా ఉన్నారన్న, 1000 బోర్లు మీరు జలకల ద్వారా మాకు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా ఈ చిన్న కోరిక కోరుతా ఉన్నానా.